విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 50వ వార్డు కార్పొరేట్ వామిలపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. సత్యనగర్, సాయిరాం నగర్, మౌర్య చాంబర్స్ రోడ్, మన్యం కాలనీ తదితర ప్రాంతాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం జరిగింది. ప్రజలు ఆయనకు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్తోనే రాష్ట్రంలో సుభిక్ష పాలన సాగుతుందని కేకే రాజు అన్నారు. ఆయన చేపట్టిన సంక్షేమ ఫలాలు ప్రజలు ఎప్పటికీ మరవలేనివని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 50వ వార్డు కార్పొరేటర్ సోదరుడు శ్రీ బాబులపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న ఎన్నికల పరిశీలకులు సోదరులు చొప్పాకుల వెంకటరావు గారికి, సోదరుడు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీ సనపల చంద్రమౌళి గారికి, అదేవిధంగా రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సోదరి శ్రీ పేడాడు రమణ్ కుమార్ గారికి, మండలాధ్యక్షులు జిఎంసీ డిప్యూటీ ఫ్లోర్ అల్లు శంకర్రావు గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ జేసీఎస్ కన్వీనర్ భగత్ విజయ్ గారికి, అదేవిధంగా సతీష్ వర్మ గారికి, స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అక్క వార్డు అధ్యక్షురాలు సునీతి గారికి, యువజన విభాగ నాయకుడు నమ్మలేశ్వరరావు గారికి, రాజేష్కి, శైలేష్కి, ఆళ్ళ శివగణేష్కి, ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరే చూశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2024 ఎన్నికలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా సరే, అది బస్సు అయినా, పాదయాత్ర అయినా, లేకపోతే సిద్ధం సభ అయినా, ఏ సభ నిర్వహించినా సోషల్ మీడియా మీటింగ్ కావచ్చు, రైతులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు, న్యాయవాదులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, మేధావులతో ఆత్మీయ సమావేశం కావచ్చు, ఏ సభ అయినా, ఏ యాత్ర అయినా, ఏ పాదయాత్ర అయినా సరే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న నిజాయితీ, నిబద్ధత. ఈరోజు ఆయన ప్రజలిచ్చిన అధికారాన్ని 100% కూడా సద్వినియోగం చేసుకుని ప్రతిక్షణం ప్రజాహితం కోసం పాటుపడుతూ కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు అన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలి. ప్రతి సమస్యకి కూడా మళ్ళీ ఏ సమస్య కూడా ఒకసారి మళ్ళీ పునరావృతం కాకూడదు. అంతేకాకుండా అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మనం వేసే ప్రతి అడుగులోని కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి అని మంచి సంకల్పంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించారు. కాబట్టి ఈరోజు మనం చూసే ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులుగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా, జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము ఎక్కడికి ప్రచారం వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న ప్రేమ అభిమానాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మాపై కూడా చూపించి మా ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆదర్శంగా తీసుకున్నాం, ఆయనలో ఉన్న నిజాయితీ, నిబద్ధత, ఆయనలో ఉన్న నిస్వార్థ సేవకుడే మా అందరికీ కూడా ఆదర్శం. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము ఈరోజు తప్పకుండా కృషి చేస్తాం. ఈరోజు ఎవరైతే ఈ ప్రచారాల్లో పాల్గొని సంఘీభావం తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సమర్థిస్తున్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఏదైతే ప్రతిపక్ష కూటమి ఉందో, ఆ కూటమికి నాయకుడు ఉన్నాడో, ఆ నాయకుడి యొక్క వక్ర బుద్ధి, ఆ నాయకుడి యొక్క ఆలోచన ధోరణి, ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజలు అరకొర వసతులు ఉంటే మాత్రమే రాజకీయాలు చేయటం అనే ధోరణిలో ఉన్న చంద్రబాబు నాయుడికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయ ఆసనం ఇది. అంతేకాదు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి, అందున ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కానీ కట్టుబడి ఉన్నది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఈ కూటమి మనల్ని గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మనల్ని మోసం చేసిందో, వంచిందో, మనకు అన్యాయం చేసిందో మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మనకి ఈ కూటమికి సరైన సమాధానం చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, మన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం కోసం విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి విశాఖపట్నానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఘన స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అదేవిధంగా ఈరోజు నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి తెలుసు. ఎంతసేపు ఒకటే చెప్తాడు, ఒకటే ఆయన చెప్పేదంతా ఒకటే సోది సొలు కబుర్లు. 34 గంటలు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ మాట్లాడాను, సొల్లు పకోడి కబుర్లు అన్నీ చెప్పానని చెప్తారు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా కావాల్సింది పని. మీరు ఈ నియోజకవర్గానికి 2014 నుంచి 2019 వరకు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారులు ఉంది, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకి ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ నియోజకవర్గంలో కల్పించారు? మీరు మాట్లాడితే రాష్ట్రం, దేశం, పాకిస్తాన్, కజకిస్తాన్, అది ఇంకోది ఏదో ఉందో పక్కనే, బంగ్లాదేశ్, ఇవన్నీ కాదు, శ్రీలంక లేదా సిరియా ఇవన్నీ కాదు. మనకు కావాల్సింది విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యుడిగా 2014 నుంచి 2019 వరకు మీరు ఎంతమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారో దాని గురించి మాట్లాడి ఓట్లు అడగండి. అంతేకాదు కరోనా కష్టకాలంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ దాక్కున్నారు? ఆ సమయంలో మీరు ఏదైనా ప్రజలకు సేవ చేస్తే ఆ సేవల గురించి మాట్లాడి ఓట్లు అడగండి. అంతే తప్ప ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం, ఉత్తరాంధ్ర పరిపాలన రాజ్యం కోసం పోరాడిన మమ్మల్ని రౌడీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని నిరుద్యోగ యువతి యువకులందరినీ కూడా మీ రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టే. మొన్నక మొన్నే మా అక్క చెల్లెమ్మల్ని మాడబలిసిన తోలనాడితే వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పారో చూశారు. ఇప్పటికైనా ఓందాతనంతో మీ వయసుకి తగ్గట్టు, మీరు గతంలో ఫ్లోర్ లీడర్గా చేసిన ఆ పదవికి తగ్గట్టు, మీరు మాజీ శాసనసభ్యులకు తగ్గట్టు ఓందాతనంతో కూడిన విజ్ఞతతో కూడిన రాజకీయాలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. లేదంటే ప్రజలు ఈరోజు ఛేదరించుకునే పరిస్థితులు ఉన్నాయి. ఏది ఏమైనా మా నాయకుడు క్రమశిక్షణ ఏర్పాటు నిజాయితీ నిబద్ధతతో ప్రజలు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని అధికారాన్ని కూడా ఈ నేతవారి అభివృద్ధి కోసం వెచ్చిస్తామని మీడియా మిత్రుల ద్వారా ఓటర్ మహాశయాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.